అబ్బాయిలే ఉంది సార్, మీ గర్ల్ఫ్రెండా? ఏ, నువ్వు ట్రై చేసుకుంటావా? నేను షార్ట్ ఫిలిం తీద్దాం అనుకుంటున్నాను సార్, హీరోయిన్ కోసం సెర్చింగ్. ఈ అమ్మాయి అయితే బాగుంటుందని. మరి కాఫీ షాప్లో ఏం చేస్తున్నావు బాసు? మంచి బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్నాను సార్. అబ్బా బాగా వెయిట్ చేసినట్టున్నావు. బెస్ట్ వెయిటింగ్ సార్. నువ్వు ఎంత వెయిట్ చేసినా ఈ అమ్మాయి ఎవరో నాకు తెలియదు కానీ తెలియదు. రెండు క్యాప్చర్ పట్టరా, తెలు. ఓకే సార్. ఏంటి అమ్మాయి, నేనేం చేస్తే అదే చేస్తుంది, కొంప తీసి పిచ్చిదా? చూడ్డానికి బానే ఉంది, ఇదేంటి ఇలా చేస్తుంది? అయిపోయిందా బాబు నీ పెర్ఫార్మెన్స్? ఇంకేమైనా మిగిలిందా? నన్నేనా? కాదమ్మా, అదిగో ఆ వెయిటర్ ని. ఓ వెయిటర్ నా కౌంటరా? అది సరేగానమ్మా, ఇందాకటి నుంచి ఏంటి తెగ తిప్పేసుకుంటున్నా? నేనా? అదేం లేదే. లేదా? మరేంటి, నన్ను చూస్తే ఏదో దెయ్యాన్ని చూసినట్టు. ఇదిగో ఈ మెనులు దాక్కుంటున్నావు. నేనా? నేనేం చూడలేదండి. నేను చూడటానికి కూడా పనికిరానా? కొంచెం కూడా అందంగా లేనా? అలా నేను ఎక్కడన్నానండి, అయినా ఇందాక గుడి దగ్గర అంతా సౌమ్యంగా కనబడి ఇక్కడేంటండి ఇలా ఆడేసుకుంటున్నారు? మరేం చేయాలండి, మీలాంటి వాళ్ళు బాగున్నారు కదా అనుకుంటే మొహం తిప్పుకొని మరి బాయ్ చెప్తున్నారు. సర్లే బాయ్ చెప్పేద్దామంటే మొహం చూపించి మరి భయపెడుతున్నారండి. ఏంటి, ఏం అర్థం కాలేదు కదా? అర్థం కాదులే గాని రెండు కాఫీ చెప్పమ్మా. కాఫీయా? ఏ వాచ్ ఇచ్చిన వాళ్ళకి కనీసం కాఫీ కూడా ఇవ్వరా? వాచా? ఎక్కడ మిస్ అయింది? తీసుకో. ఇది చాలా థ్యాంక్స్ అండి, ఇది మా అమ్మ గిఫ్ట్. ఇది లేకపోతే ఒక్కరోజు కూడా గడవదు తెలుసా. ఇప్పటికైనా కాఫీ ఆర్డర్ చేస్తారా లేక థ్యాంక్ యూ బై బై అని చెప్పి పంపించేస్తారా? వీడేంటి ఇలా చూస్తున్నాడు? ఇందాక ఈ అమ్మాయి ఎవరో తెలియదు అన్నారు. నిజంరా? నాకు తెలియదురా. ఏంటమ్మా ఆర్డర్ చేయకుండానే కాఫీ వచ్చింది? యాక్చువల్లీ అది నీ గర్ల్ ఫ్రెండ్ కోసమే కదా. ఏంటి సార్, ఇంకో గర్ల్ ఫ్రెండ్ ఉందా? అయితే ఈ అమ్మాయిని నేను. రే, నేను ఆల్రెడీ కన్ఫ్యూజన్ లో ఉన్నాను రా, నువ్వు నా సీన్ చెడగొట్టకరా. క్రియేటివిటీని తొక్కేయండి సార్, తొక్కేయండి తొక్కేయండి. సో మీకు ఇంతవరకు గర్ల్ ఫ్రెండ్ లేదన్నమాట? మీకెలా తెలుసు? తెలుస్తాయమ్మా, ఎంతైనా డాక్టర్ని కదా. డాక్టరా? నందిని రాజా? యా రాజా రాజ్. ఎవరిది? వాట్ బేబీ, నువ్వు అలా చెప్పకుండా వస్తే నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా? నేనా? చెప్పకుండా ఎన్నిసార్లు చెప్పాను నీకు, అలా చెప్పకుండా వస్తే నేను ఎంత కంగారు పడతాను చెప్పు. హలో బావా. నేనే బావా, ఇదంతా మన స్క్రీన్ పేర్లో భాగమే, పాత్రకు ప్రారంభం చేస్తుంది కదా, ఎర్ర కూడా నువ్వు ఎరగ తీసే. ఈ దెబ్బతో నువ్వు కూడా డామినేట్ చేసే. చెప్పేసావురా, అడ్డంగా బుక్ అయ్యాను. ఇదేంట్రా క్యాపిచినో? నేను చెప్పలేదుగా. చెప్పిస్తారుగా. మరిదేంటి బిల్లు? నువ్వు వెళ్ళు రాజా, ఇట్స్ ఓకే, మనం ఇంకోసారి కలుద్దాం. నో 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 నో, అది కాదు, యాక్చువల్లీ ఈ అమ్మాయి ఎవరో కూడా నాకు తెలీదు, అది మా ఫ్రెండ్ గిరిగాడు. బేబీ, నేను ఎవరో నీకు తెలీదా? ఏంటి బుజ్జి, రాత్రి జరిగింది ఇంకా మర్చిపోలేదా? మరీ అంత కోపం అయితే ఎలాగమ్మా? రాత్ర ఏం జరిగింది? యు నాటీ బాయ్, అన్ని ఇక్కడే ఎలా చెప్తారమ్మా? బై ది వే, నువ్వు నైట్ నా రూమ్ లో మర్చిపోయినా యువర్ ఫేవరెట్ థింగ్ నీకు ఇవ్వాలని తెచ్చాను. ఏంటిది? నీ వాచ్. ఇంకెన్ని పోగొట్టుకుంటావరా? హే నందిని బేబ్, నీకోసం కాలేజ్ అంతా వెతికాను, నువ్వేమో ఇక్కడ ఉన్నావు. వాట్, నీకోసం క్లాస్ బంక్ కొట్టి మరి వస్తే నువ్వు ఇలా అటిట్యూడ్ చూపిస్తావా? అటిట్యూడ్ కాదురా నువ్వు. అంటే ఏం పర్లేదు బేబీ, మన ఇంజనీరింగ్ కాలేజ్ లో మోస్ట్ బ్యూటిఫుల్ లేడీ నువ్వే కదా. ఓ, ఆ మాత్రం అటిట్యూడ్ ఉండాలి. Oh
అదండి నా స్టోరీ. సినిమా డైరెక్టర్ అవ్వందే పెళ్లి చేసుకోకూడదని డిసైడ్ అయ్యాను. ఎలాగైనా మ్యాచ్ క్యాన్సిల్ చేయాలని ఏదో ట్రై చేశా. మరి మీరు? నా గురించి తెలుసుకోవాల్సింది ఏమి లేదండి. అమ్మ లేదు, నాన్నే అన్యాయం పెంచారు, ఇంకో చెల్లుంది. కానీ పాపం నాన్న తన సేవింగ్స్, ఇల్లు అన్ని నా చదువు కోసమే ఖర్చు పెట్టేశారు. నా చెల్లెలి కోసం ఏమీ మిగలలేదు. ఆయనేమో నా పెళ్లి చేసేస్తే బాధ్యత తీరిపోతుంది అనుకుంటున్నారు. నాకేమో నా స్టడీస్ కంప్లీట్ చేసుకుని నాన్నని చెల్లిని దగ్గర నుండి చూసుకోవాలని ఆశ. డోంట్ వరీ, మీరు డెఫినెట్ గా మీ స్టడీస్ ని కంప్లీట్ చేస్తారు. థాంక్స్. నాకు క్లాస్ కి టైం అవుతుంది, నేను వెళ్ళనా? యా, యు కెన్ గో. ఓయ్, నాన్నకేం చెప్పాలి? ఏముంది, మీ మనసులో ఏముందో అదే చెప్పండి. అవునా, మీరేం చెప్తున్నారు? నా మనసులో ఏముందో అదే చెప్తా. అదే ఏంటి? అది నందిని, క్లాస్ కి టైం అవుతుందిరా. రావి. సారీ, నా క్లాస్ కి టైం అవుతుంది, బాయ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఎవరిబడి, ప్లీజ్ సిట్ డౌన్. దాట్స్ గుడ్. డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ని డిస్కస్ చేసుకోబోతున్నాం. అది మీ సిలబస్లో ఉన్న సబ్జెక్ట్ మాత్రం కాదు, నా రీసెర్చ్ సబ్జెక్ట్. భవిష్యత్తులో ఎక్కడైనా మీకు ఎదురవ్వచ్చు. సౌండ్ అంటే శబ్దం. హిందూ మైథాలజీ ప్రకారం ఈ సృష్టి ప్రారంభమైందే శబ్దం నుండి అని అంటారు. అదే ఓంకారం. దీనిని ఆది ప్రణవనాదం అంటారు. అసలు ఈ శబ్దం గురించి ఇప్పుడు మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, మనిషి ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల్లో ముఖ్యమైనది సౌండ్ పొల్యూషన్. అదేంటి సార్, మన చుట్టూ ఇన్ని ప్రాబ్లమ్స్ ఉండగా మీరు సౌండ్ పొల్యూషన్ ఎందుకు ఎంఫసైజ్ చేస్తున్నారు? గుడ్ క్వశ్చన్. ఫుడ్ పొల్యూట్ అయితే తినడం మానేయొచ్చు, వాటర్ పొల్యూట్ అయితే తాగడం మానేయొచ్చు, ఎయిర్ పొల్యూట్ అయితే ఆఫ్ కోర్స్ నవే డేస్ వీ హావ్ ఆక్సిజన్ ఛాంబర్స్ ఫర్ రెంట్, అట్లీస్ట్ వీ కెన్ యూజ్ ఎయిర్ ప్యూరిఫైయర్స్. బట్ వాట్ అబౌట్ సౌండ్ పొల్యూషన్? యా, వీ కెన్ క్లోజ్ అవర్ ఇయర్స్ విత్ ఇయర్ ప్లగ్స్ ఆర్ వీ కెన్ గో అవే. ఓకే ఓకే, దెన్ వాట్ అబౌట్ ఇన్ఫ్రాసోనిక్స్ అండ్ అల్ట్రాసోనిక్స్? చెప్తా, నీకు అర్థమయ్యేలా చెప్తా. ఒక సాధారణ మనిషి 20 Hz నుంచి 20,000 Hz ఫ్రీక్వెన్సీస్ మధ్యలో ఉన్న శబ్దాలను మాత్రమే వినగలడు. దిస్ ఈజ్ కాల్డ్ హ్యూమన్ ఆడిబుల్ రేంజ్. ఈ 20 Hz కంటే తక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న సౌండ్స్ ని ఇన్ఫ్రాసోనిక్స్ అంటారు. అలాగే 20,000 Hz కంటే ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న సౌండ్స్ ని అల్ట్రాసోనిక్స్ అంటారు. నిజానికి ఇన్ఫ్రాసోనిక్స్ మనకు వినబడవు, కేవలం జంతువులకు మాత్రమే వినబడతాయి. మీకు గుర్తుందా, లాస్ట్ టైం సునామీ వచ్చినప్పుడు చనిపోయిన జంతువులు చాలా తక్కువ. దానికి కారణం భూకంపం వల్ల వచ్చే సునామీని ఇన్ఫ్రాసోనిక్స్ ద్వారా ముందుగా జంతువులు పసిగట్టడమే. అలాగే ఈ అల్ట్రాసోనిక్స్ ను కూడా మనం వినలేము, కొన్ని స్పెషలైజ్డ్ ఎక్విప్మెంట్ ద్వారానే గుర్తించగలం. ఫర్ ఎగ్జాంపుల్, గబ్బిలాలకు కళ్ళుండవు, అవి అల్ట్రాసోనిక్స్ ని ప్రొడ్యూస్ చేసి రిఫ్లెక్ట్ అయి వచ్చిన ఫ్రీక్వెన్సీని అనలైజ్ చేయడం ద్వారా ఎదురుగా ఉన్న హర్డిల్స్ ని తప్పించుకుని అవి ప్రయాణించగలుగుతాయి. అసలు ఈ సౌండ్స్ ఒక హ్యూమన్ బ్రెయిన్ ని ఎంతగా ప్రభావితం చేస్తాయో తెలుసా? ఇన్ఫ్రాసోనిక్స్ లో ఒక పర్టికులర్ ఫ్రీక్వెన్సీని ఒక సాధారణ మానవ శరీరంపై ప్రయోగిస్తే ఆ మనిషికి తెలియకుండానే అతని గుండె ఇంటర్నల్ బ్లీడ్ అయ్యి ఆగిపోతుంది. ఒక్కోసారి బ్రెయిన్ హ్యామరేజ్ కూడా అవ్వచ్చు. నిజానికి అతడు ఎలా చనిపోయాడు అనేది పోస్ట్ మార్టం రిపోర్టులో కూడా తెలియదు. ఓకే, లెట్స్ కమ్ టు ది పాయింట్. యాజ్ వీఆర్ డాక్టర్స్, వీ నీడ్ టు డయాగ్నోస్ ద డిసీజ్ పర్ఫెక్ట్లీ బిఫోర్ వీ స్టార్ట్ ద ట్రీట్మెంట్. ఎన్నాళ్ళు మనం ఫిజికల్ అండ్ కెమికల్ టెస్టులు మాత్రమే చేసి ఒక రోగి తాలూకు సమస్యకి ట్రీట్మెంట్ ఇవ్వడానికి ట్రై చేశాం. బట్ ఈ రెండింటితో పాటు ఆ వ్యక్తి తాలూకు లైఫ్ స్టైల్, అతడు సౌండ్ పొల్యూషన్ కి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఏమైనా ఉందా లేదా అనేది గుర్తించడం కూడా మునుముందు చాలా అవసరం. ఎందుకంటే ఒక్కోసారి మన చుట్టుప్రక్కల మనకి తెలియకుండా వినబడే సౌండ్స్ మనల్ని అన్కాన్షియస్ స్టేజ్ లో నుంచి కాన్షియస్ స్టేజ్ కి చాలా తొందరగా తీసుకురావడానికి ట్రై చేస్తాయి.
అలా జరిగేటప్పుడు మనిషి ఒక రకమైన భయానికి లేదా గగుర్పాటికి గురవుతాడు. సరిగ్గా అలాంటి సందర్భంలోనే హార్ట్ అటాక్ రావడం, బీపీ పడిపోవడం లాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. మీకు ఇప్పుడు ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. చూడండి స్టూడెంట్స్, ఈ అబ్బాయి గురక పెట్టి నిద్రపోతున్నాడు, అంటే బాగా అలసిపోయి డీప్ స్లీప్ లో ఉన్నాడు. అంటే ఇతడి బాడీ, కాన్షియస్ బ్రెయిన్ పనిచేయడం లేదు. బట్ ఇతడి సబ్ కాన్షియస్ బ్రెయిన్, అంటే ఇతడి సుప్త చేతనాత్మక మనసు మాత్రం పనిచేస్తూనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నిన్న రాత్రి ఏం చేశావు? నైట్ కమాండ్ స్టడీ చేశాం సార్. ఎవరితో? గర్ల్ఫ్రెండ్ తో సార్. ఇతడు చెప్పేది నిజం. ఇప్పుడు చూడండి, 5, 4, 3, 2, 1. శ్రీను, నిన్న రాత్రి ఏం చేశావు? సార్ అది రాత్రంతా నిద్రపోకుండా చదివాను సార్, అందుకే ఇప్పుడు నిద్ర వచ్చేసింది సార్. సారీ సార్. సో దిస్ ఈజ్ ద పవర్ ఆఫ్ సౌండ్. ఓకే స్టూడెంట్స్, వి విల్ మీట్ ఇన్ నెక్స్ట్ క్లాస్. ఓకే. సార్ 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 సార్, yes, చిన్న డౌట్ సార్. చెప్పమ్మా. సార్ మీరే కదా ఈ అల్ట్రాసోనిక్ సౌండ్స్ ని, ఇంట్రాసోనిక్ సౌండ్స్ ని మనం మన చెవులతో వినలేమన్నారు. సో ఒక సాధారణ జీవితాన్ని గడిపే వ్యక్తి బ్రెయిన్ కానీ బాడీ కానీ ఈ సౌండ్స్ కి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సే లేదు కదా సార్. యు ఆర్ రైట్. కానీ మనిషి సాధారణ సౌండ్స్ కూడా ఎఫెక్ట్ అవుతాడు. ఫర్ ఎగ్జాంపుల్, రీసెంట్ గా జరిపిన ఒక సర్వేలో ఇండియాలో 75% ట్రాఫిక్ పోలీసులు గుండె దెబ్బతో చనిపోతున్నారట. దీనికి కారణం ట్రాఫిక్ నాయిస్ అనబడే సౌండ్ పొల్యూషన్. అంటే మనకు తెలిసినా తెలియకపోయినా సాధారణ ధ్వనులకు కూడా మన బాడీ అండ్ మైండ్ రెస్పాండ్ అవుతున్నట్టే కదా. అంతెందుకు, మనం ఎప్పుడైనా మూడ్ ఆఫ్ లో ఉంటే మంచి మెలోడీ సాంగ్స్ వింటాం, వెంటనే మైండ్ రిఫ్రెష్ అవుతుంది. పప్పులోకి వెళ్ళగానే ఆ మ్యూజిక్ అనుగుణంగా డాన్స్ చేస్తాం. అత్యంత సాంప్రదాయంగా ఉండే ఆడవాళ్లు కూడా ఊళ్ళల్లో జరిగే అమ్మవారి జాతరలో పూనకం పేరుతో ఊగిపోతుంటారు. దానికి కారణం అమ్మవారు కాదు, ఆ జాతరలో జరిగే డబ్ సౌండ్. ఒక రకంగా చెప్పాలంటే ఒక మనిషిలో నిగూఢంగా ఉన్న స్ప్లిట్ పర్సనాలిటీని కొన్ని రకాల సౌండ్స్ ట్రిగ్గర్ చేస్తుంటాయి. ఈ సౌండ్స్ మనకి ఒక్కోసారి నష్టాన్ని కూడా కలుగజేస్తాయి. అలా ఎఫెక్ట్ అయిన వాళ్ళని ఈ యాంగిల్లో ట్రీట్ చేయగలిగితే ప్రస్తుతం మనం ఫేస్ చేస్తున్న ఈ డిసీజెస్ 90% మెడిసిన్ లేకుండానే క్యూర్ చేయొచ్చు. వావ్, వండర్ఫుల్ థియరీ సార్. థాంక్యూ అమ్మా. ఈ టాపిక్ మీదనే నేను నా అసిస్టెంట్స్ కి రీసెర్చ్ చేస్తున్నాం. ఐ థింక్ వి ఆర్ గోయింగ్ టు సబ్మిట్ ఇట్ సూన్. సర్, if you don't mind, I would like to be a part of your research sir. Definitely amma, I will let you know. Das, manaki Mumbai nunchi ravalsina reports vachayi sir, daniki sambandhinchina documentation prepare chesi pampinchali. I am coming. Okay sir. Nandini, mana tarvata maatladukundam. Okay sir, thank you.